ఆంధ్రప్రదేశ్లో హస్తం పార్టీకి వైఎస్ షర్మిల సంజీవనిలా దొరికిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలోని హస్తం పార్టీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను భయంకరంగా భయపెడుతోందని, ఆ క్రమంలో ఆయన నిద్రలేని రాత్రులు సైతం గడుపుతూ ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకు తాజాగా అంటే ఫిబ్రవరి 22వ తేదీన నిరుద్యోగ సమస్యలపై చలో సెక్రటేరియట్ కు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం చకచకా జరిగిపోయాయని వారు వివరిస్తున్నారు. అధికార పార్టీకి అంటే జగన్ పార్టీకి భయపడే స్థాయి నుంచి అదే అధికార పార్టీని భయపెట్టే స్థాయికి ఈ హస్తం పార్టీ ఎదిగిపోయిందని వారు పేర్కొంటున్నారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే దాదాపు దశాబ్దం క్రితం ఇదే హస్తం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిందని, దీంతో ఆంధ్రప్రదేశ్ కళతప్పటమే కాదు రాష్ట్రాన్ని విభజించిన పాపానికి ఆ పార్టీ పూర్తిగా పాతాళానికి పడిపోయిందని, దాంతో ఒక రకంగా చేతి పార్టీ తన చేతిని తన తలపైనే పెట్టుకుని భస్మాసుర హస్తం పార్టీగా మారిందన్న విమర్శలు సైతం నాడు అంటే రాష్ట్ర విభజన వేళ హోరెత్తిపోయాయని, ఆ క్రమంలో రాష్ట్రంలో జరిగిన 2 వరుస అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క పంచాయతీ సీటు నుంచి 1 లోక్సభ స్థానాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదీకాక ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఆ పార్టీ బతికిందా చచ్చిందా అని కూడా పట్టించుకున్న నాదురు అయితే లేడని, అలాంటి వేళ అంటే దాదాపు దశాబ్దం పూర్తవుతున్న వేళ వైఎస్ షర్మిల ఇలా పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఇక వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన సెకండ్ నుంచి ఇప్పుడు ఈ సెకండ్ వరకు వైఎస్ జగన్ పార్టీపై విమర్శలు ఎక్కుపడుతూనే ఉందని, అవి కూడా చాలా పదునైన విమర్శలు సంధిస్తోందని వారు వివరిస్తున్నారు. ఏం చెప్పాడు జగన్ అన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. ఆ విమర్శలు వైఎస్ జగన్ ఒక్కడిపైనే ఆగిపోలేదని, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డిని సైతం వదలకుండా ఓ రేంజ్ లో చెడుగుడు ఆడుకుంటుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా జగనన్న పాదయాత్రలో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని, దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో గద్దె దింపాలి అంటూ తనదైన శైలిలో జగనన్న ప్రభుత్వంపై ఆమె విమర్శల దాడికి దిగుతోందని, దాంతో వైఎస్ షర్మిలను ఆపే శక్తి తమకు లేదని ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలంతా చేతులెత్తేశారని వారు అంటున్నారు. అయితే ఇవే విమర్శలు ఇదే తరహా దాడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కానీ, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గానీ చేసి ఉంటే ఈ పాటికి ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు నాని బ్రదర్స్, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నేతల చేత ప్రెస్ మీట్ పెట్టించి బండ బూతులతో కడిగి పారేసేవారని, కానీ వైఎస్ షర్మిల విషయంలో మాత్రం అలా జరగటం లేదని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి సొంత చెల్లి అన్న విషయం అందరికీ తెలిసిందేనని, దీంతో వైఎస్ షర్మిలపై సీఎం వైఎస్ జగన్ కానీ, పార్టీలోని అగ్రనేతలు కానీ, మంత్రులు మాజీ మంత్రులు కానీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించినా, బండబూతులు తిట్టించినా, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు కాదు వైఎస్ షర్మిలకు సైతం తెలుసునని, అందుకే ఫ్యాన్ పార్టీలోని నేతలంతా సైలెన్స్ ని మెయింటైన్ చేస్తుంటే వైఎస్ షర్మిల మాత్రం తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవేళ వైఎస్ షర్మిలపై ఫ్యాన్ పార్టీలోని అగ్రనేతల విమర్శల దాడికి దిగితే ఆడకూతురు అందునా జగనన్న సొంత చెల్లెలపై ఆ పార్టీలోని నేతలు అలా నోరు పారేసుకుంటే పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అంటూ విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం ఉందని, అందుకే జగనన్న సైలెంట్ ని షర్మిలక్క వైలెంట్ ని మెయింటైన్ చేస్తుందని వారు సోదరునిగా వివరిస్తున్నారు.